ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. ఈ ఉదయకాలపందు దేవుని పాద సన్నిధికి వచ్చి దేవుని మాటలు మనం నేర్చుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు 24 ఐదో నెల 2022 11:25 సమయం. అయితే ఈరోజు మనం దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ ఉండగా ఆ మాటలు మనం చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యోసేఫ్ని చెరసాలలో వేయించడం అనేది జరిగింది. యోసేఫ్ని చెరసాలలో వేయించినప్పుడు తన తోడి ఎవరైతే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు అంటే దాసులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించుంటారు లేదా ఏ విధంగా ఆలోచించి ఉంటారు అనుకుని ఉంటారు అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే 10:39 మనం చూస్తే అతన్ని ఇక్కడ ఏముందంట, అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె ఏం చేస్తుందంటే వేరే దాసులకు పిలిచి చెప్తుంది. తన ఇంటి మనుషులను పిలిచి చూరుడి ఏమంట, చూడుడి అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రియుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు అనేసి ఇక్కడ ఏమవుతుందంటే అది ఆ విషయాన్ని చిత్రీకరిస్తూ అంటే దాన్ని మార్చి అటుదిటుగా చేసి మిగతా వారికి చెప్పడం జరిగిన తర్వాత ఇప్పుడు ఈ యోసేఫ్ని తీసుకెళ్ళి చెరసాలలో వేసినప్పుడు అక్కడ ఏం జరిగింది, అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే బంధింపబడి చెరసాలలో వేయించాను అనగా అతడక్కడ చెరసాలలో ఉండేను. అయితే చెరసాలలో ఉన్నప్పుడు ఇతర దాసులు ఏమనుకొని ఉంటారు, యజమానుడు కోపంతో తీసుకెళ్ళి చెరసాలలో వేయటం జరిగింది. అయితే ఇతర దాసులు ఏమనుకుంటారు అంటే ఇతర అక్కడ ఎందుకంటే ఈయన అందరికంటే విచారణకర్తగా మారాడు. బహు కొద్ది దినాల్లోనే, కొన్ని రోజుల్లోనే, చిన్న వయసులోనే 17-18 విచారణకర్తగా అంటే పోతిఫర్ ఇంటి మొత్తం మీద, అందుకే అక్కడ ఆయనే చెప్తాడు ఏమంటాడంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు అతని భార్యవైన నందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండదు, కాబట్టి నేను ఎట్లు ఇంటి అంటే ఇక్కడ ఏముందంట మిగతాదంతా కూడా అందుకే ఇక్కడ పైన నా యజమానుడు తన కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, అంటే తన కలిగినదంతా కూడా తన చేతికి అప్పగించాను అనే విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తన కలిగినదంతా కూడా ఎవరికి, యోసేఫ్ చేతికి అప్పగించటం అనేది జరిగింది. అంటే చిన్న వయసులో 17-18 చిన్న వయసులోనే ఆయన ఆ స్థాయికి అంటే ఆ బానిస గృహంలో లేదా బానిసగా ఉండాల్సిన వ్యక్తి ఒక పై విచారణకర్తగా, అందుకే ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును లేడు అంటే అంతటి పోతిఫర్ తర్వాత స్థానంలో యోసేఫ్ ఉన్నాడు. అంటే ఇలాంటి స్థానం నుండి సడన్గా అకస్మాత్తుగా ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఇక్కడ చెరసాలలో, అందుకే ఇక్కడ ఏముందంట ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించాను, అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చేసాడు సడన్గా ఒకే ఒక పూటలో. మంచిగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇదేమి డ్రామా కాదు లేదా ఇదేదో మనం కథ కాదు, ఇది మనం వాస్తవంగా ఒకరి జీవితంలో జరిగిన విషయం ఇది. కాబట్టి ఇక్కడ ఒకే ఒక ఆయన దాన్ని ఏమంటారు పట్టబడ్డాడు, అంటే బానిసగా తీసుకొని పోబడ్డాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశాడు, బానిసగా ఉంటున్నప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, అతని వల్ల పోతిఫర్ని ఆశీర్వదించాడు, ఆయన పైవాడైపోయాడు, పై విచారణకర్త అయిపోయాడు. అతని కంటే పైన ఇంకెవరు లేరంట పోతిఫర్ తప్ప, అంటే ఆ స్థాయికి బహు కొద్ది రోజుల్లోనే చేరుకోవడం జరిగింది. అయితే అకస్మాత్తుగా ఆ స్థాయి నుంచి కిందకి దిగుతారు
దిగటం అనేది లేదా అక్కడికి రావటం అనేది జరిగింది. అంటే చూడండి, మార్పు ఎంత తొందరగా అది అయిపోయింది చూడండి. ఈరోజు చాలాసార్లు ఏం చేస్తామంటే, ఆత్మీయంగా అంటే ఆత్మీయంగానైనా శారీరకంగానైనా, ఈరోజు చాలాసార్లు మనం ఏం చేస్తాం, ఒక స్థాయి నుంచి వెంటనే కిందికి అంటే దిగువ స్థాయికి పడిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే, అయ్యో నేను ఎక్కడుండేది ఎక్కడికి వచ్చేసాము అనే ఒక బాధను మనం వ్యక్తం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే, ఒకసారి నేను వైట్ బోర్డులో కూడా మీకు అదేసి చూపిస్తాను. వైట్ బోర్డులో మనం ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే వైట్ బోర్డులో కూడా కొన్ని విషయాలు మీకు అర్థం చేయించడానికి, అంటే ఇది వాస్తవికమైన విషయాలను అర్థం చేయించడానికి. ఇక్కడ ఏదో నేను అంటే ఇమాజినేషన్స్ కాదు, లేకపోతే ఏదో కొన్ని విషయాలు చెప్పేసి ఏదో మిమ్మల్ని భ్రమపరచడానికి మాటలు చెప్పటం లేదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చిన్న ఇక్కడ మనం చూసినట్లయితే యోసేఫు, ఇతను యోసేఫ్ అనుకుందాం. యోసేఫు ఏం చేశారంటే, యోసేఫ్ ఇప్పుడు హయ్యర్ స్టేజ్లో ఉన్నా. అక్కడి నుంచి ఏమైపోయాడంటే, యోసేఫ్ కింది స్థాయికి రావటం జరిగింది. తర్వాత ఇక్కడ మళ్ళీ మనం చూసినట్లయితే, ఇక్కడ ఈ మూడు విషయాలు, మూడు పొజిషన్స్ మంచిగా అర్థం చేసుకోవాలి. ఇది కూడా మనకు కూడా వర్తిస్తుంది. ఇది అంటే ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం అంటే, ఒక దేవుని వల్ల ఏమైపోయాడంటే, ఇతను ఒక చిన్న తన ఇంటికాడ అంటే యోసేఫ్ ఇంటి దగ్గర ఉన్న స్థాయిని కాకుండా ఒక బానిసగా ఉన్న వ్యక్తిని దేవుడు పోతిఫర్ ఇంట దేవుడు ఆశీర్వదించి ఏం చేశాడు, ఈ స్థాయికి తీసుకెళ్ళాడు. అంటే పై విచారణకర్తగా మార్చడం జరిగింది. అయితే ఒకే పూటలో మళ్ళీ ఏం చేశాడు, వెంటనే కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాతనో, కొన్ని రోజుల తర్వాతనో, కొన్ని నెలల తర్వాతనో, అది వెంటనే సడన్గా ఏమైపోయాడు, చెరసాలకు అంటే చెరస్థాల స్థాయికి అంటే దిగువ స్థాయికి, ఒక బానిస కన్నా కొంచెం స్వేచ్ఛ ఉంటుంది, దానికంటే ఇంకా స్వేచ్ఛ లేని పరిస్థితికి వచ్చి ఆ స్థాయి నుంచి వెంటనే మళ్ళీ ఏం చేశారు, కొన్ని సంవత్సరాల తర్వాత ముందున్న దానికంటే పై స్థాయికి, ముందున్న దానికంటే పై స్థాయికి అక్కడ మనం చూడవచ్చు. ముందున్న దానికంటే పై స్థాయిని అక్కడ మనం చూడవచ్చు. అందుకే ఇది ఇక్కడ పెడదాం. ఇలా పెడితే ముందున్న దానికంటే పై స్థాయికి పోవడం జరిగింది. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మనం కొన్నిసార్లు దిగువ స్థాయికి వచ్చినప్పుడు, అయ్యో నేను దిగువ స్థాయికి వచ్చాను, ఇక్కడి నుంచి కింది స్థాయి నుంచి పైకి పోయినప్పుడు సంతోషపడతాను, ఓ దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అది ఇది అంట. అంటే పై స్థాయికి వచ్చినప్పుడు, కొంచెం ఉన్నత స్థాయికి వచ్చినప్పుడు, కొంచెం ఆర్థికంగా కానీ లేదా అన్ని విషయాల్లో కొంచెం బాగుపడుతున్నప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాం. అయితే సడన్గా దేవుడు ఆ స్థాయి నుంచి దేవుడు కిందికి, అంటే కింది స్థాయికి, మునుపటి కంటే ఇంకా కింది స్థాయికి తీసుకుని రావటం జరుగుతుంది. అప్పుడు ఆ స్థాయిలో మనము నమ్మకంగా ఉంటున్నామా, ఎలా ఉంటున్నాము అనేది అక్కడ మెయిన్ అన్నట్టు. అయితే ఈ స్థాయిలో ఒకవేళ మనం పరీక్షలో పాస్ అయ్యి లేదా నమ్మకంగా ఉండి, ప్రభు నేను ఏ స్థాయి అయినా సరే, ఏ స్థితి అయినా సరే నేను నిన్నే నమ్ముకుంటాను, నిజత్వం చొప్పున నీ ఆజ్ఞల మేరకు నేను నడుస్తానని సమర్పణతో ఉంటే, అప్పుడు దేవుడు ఏం చేస్తాను, ఆత్మీయంగా అలాగే శారీరకంగా కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఏం చేస్తాను, ఉన్నత స్థాయికి అంటే ముందు కంటే పై స్థాయికి తీసుకెళ్తాను, ముందు కంటే పై స్థాయికి తీసుకెళ్ళటం అని జరుగుతుంది. ఇది ఏదో అంటే ఊహ కాదు, అది వాస్తవంగా భక్తుల జీవితంలో జరిగిన సంఘటనలు, భక్తుల జీవితంలో జరిగినటువంటి దేవుని కార్యం. అందుకే మనం యేసు ప్రభుని కూడా చూస్తే, యేసు ప్రభు సిలువ మీద వెళ్ళాడే పరిస్థితికి, అంటే ఎంతో అంటే హేళనకరమైన అవమానకరమైన పరిస్థితికి వచ్చిన తండ్రి ఏం చేశాడు, ఆ స్థాయి నుంచి, అందులో నుంచి ఏం చేశాడు, కిందికి పోయాడు. ఇంకా అంట పాతాళంలోకి వెళ్ళటం, తర్వాత ఇంకా ఆ స్థాయి నుంచి పైకి దేవుడు తీసుకు, ఎంత పైకి తీసుకొచ్చాడంటే, అన్ని నామముల కంటే శ్రేష్ట పైనామముగా ఆయన నామాన్ని ఆయనను ఉంచడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక దిగువ స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు కొంతకాలము మనల్ని పైకి తీసుకొచ్చాడు, పైకి దేవుని ఆశీర్వాదం చేత, దేవుని కృపను బట్టి, దేవుని కార్యాన్ని బట్టి. అయితే కొంచెం
ఆర్థికంగా కొంచెం సేవపరంగా లేదా అన్ని విషయాల్లో కొంచెం పైకి వచ్చా. పైకి వచ్చేసరికి అంత హ్యాపీగా ఉంటా, కానీ సడన్గా ఏమైపోతుంది, డౌన్ అయిపోతాను సడన్గా. రోజులు కూడా పట్టదు, ఒక పూటలో లేదా ఒక రోజులో లేదా కొన్ని గడియల్లోనే సడన్గా కింది స్థాయికి వచ్చేస్తా. ఇప్పుడు యోసేపును కూడా ఒక్క పూటలోనే, ఆమె ఏం చేసింది, పోతీఫర్ భార్య, ఆమె ఆ మాట వినలేదు కాబట్టి పోతీఫర్ని ఏం చేయాలి, యోసేపుని ఏం చేయాలి అనేసి పక్క పగతో కక్షతో ఏం చేసేసింది, మొత్తానికి ఆయనను కిందికి లాగేయటానికి చెరసాలలో వేసే పరిస్థితికి వచ్చి, చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేశా, నెమ్మదిగా దేవుడు పైకి ఏం చేశాడు, కొద్ది టైం పట్టింది కానీ పైకి తీసుకుని రావటం జరిగింది. అది దేవుని కార్యం. ఎంతటి పైకి అంటే యూ పోతీఫర్ కంటే, పోతీఫర్ భార్య కంటే పై స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. అది దేవుని కార్యం. అందుకే పాత నిబంధనలో కూడా మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు ఎలా హింసకునిగా ఉండేవాడు, ఆ స్థాయి నుంచి దేవుడు ఏం చేశాడు, ఆయన్ను కొంచెం పైకి తీసుకొచ్చాడు, తర్వాత కొంచెం ఒక సేవకునిగా రక్షించాడు, సేవకునిగా తర్వాత నెమ్మది నెమ్మదిగా దేవుడు ఏం చేశాడు, లోకానికి పెంటగాను మురికిగా చేయటం జరిగింది, అంటే దిగువ స్థాయి. తర్వాత మనం అక్కడ చూసినట్లయితే ఆత్మీయంగా ఆయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే అపోస్తులునిగా, అందరికంటే అంటే గొప్ప అపోస్తులునిగా దేవుడు ఆయన్ని చేయటం జరిగింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఆత్మీయంగా మనం ఎంతగా ఎదగబోతున్నామంటే, లేదా మనం ఏదైనా శారీరకంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం దిగువ స్థాయికి వెళ్ళిపోతాం, దేవుడు అలా కానిస్తాడు, అనుమతిస్తాడు. ఆ స్థాయిలో కూడా మనం నమ్మకంగా ఉంటే, విశ్వాసయోగ్యంగా ఉంటే, అప్పుడు మన ఆత్మీయంగా అలాగే కొంతవరకు శారీరకంగా కూడా మెరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో కూడా, ముఖ్యంగా నా వ్యక్తిగత జీవితంలో ఈ దశలో నేను చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను ఈ దశలో ఉన్నాను. ఈ దశ నుంచి దేవుడు ఏం చేశాడంటే, కొంతవరకు కొన్నాళ్ళు దేవుడు పైకి లేవనెత్తాడు, సేవ అది ఇది చాలా రకాలు. తర్వాత వెంటనే దేవుడు అక్కడి నుంచి సేవపరంగా కానీ లేకపోతే ఆర్థిక పరంగా కానీ శారీరపరంగా అన్ని విషయాల్లో కొంతవరకు ఇలా డౌన్కి అయిపోయా. ఈ స్థాయిలో ఎంతవరకు నమ్మకంగా ఉంటాడు అనేసి దేవుడు చూస్తూ ఉన్నాడు. మీరు నమ్మతలేదు, నా జీవితకాలంలో 12-13 గంటలు విరామం లేకుండా, అంటే రెస్ట్ లేకుండా పనిచేయటం అనేది మొదటిసారి నా జీవితంలో. ఎన్నడూ కూడా అంత పని నేను చేయలేదు. అంతకుముందు మామూలుగా చిన్న చిన్నగా చేసేదేమో, కానీ ఇంత రెస్ట్ లేకుండా 12-13 గంటలు బైక్ మీద తిరగటం, ఒళ్ళంతా పుండు నొప్పి నొప్పి అయిపోతుంది. అయినా కూడా అంటే ఇది దేవుడు పెట్టిన పరీక్ష కాబట్టి ఇందులో నేను నమ్మకంగా ఉండాలి అని చెప్పి ఒకరి మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడుతూ దేవుడిని సహాయం తీసుకొని ముందుకు సాగటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ స్థాయి నుంచి దేవుడు ఇంకా పై స్థాయికి తీసుకెళ్తాను అని దేవుడు గతంలో కూడా నాకు చెప్పాడు. ఆత్మీయంగా నేను చాలా ఆశ్వదిస్తాను, ఇలాంటి కొన్ని విషయాలు దేవుడు నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను, మన దశలు మన స్థితిని అర్థం చేసుకో. యోసేఫ్ కూడా ఒక బానిసగా ఉండేవాడు, తర్వాత పై విచారణకర్త అయ్యాడు, తర్వాత సడన్గా చెరసాలలో ఖైదీగా, తర్వాత వెంటనే ప్రధానమంత్రి, అంటే కొంతకాలమైన తర్వాత ప్రధానమంత్రి, అంటే తన జీవితంలో ఉడుదుడుకులు అంటే అప్ అండ్ డౌన్స్ చూడండి. అలాగే మనము యోసేఫ్ కంటే ఉన్నతమైన పిలుపు చేత పిలువబడ్డా, కనుక మన జీవితంలో కూడా ఏమంటారు, ఉడుదుడుకులు అనేవి ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఒకేసారి లెవెల్గా ఇలాగే పోతామంటే కాదు. అందుకే ఈరోజు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు అనేది చూడు. ఒకవేళ ఈ స్థాయి నుంచి దేవుడు నేను ఈ స్థాయికి తెచ్చుంటాడు, తెచ్చిన తర్వాత ఈ స్థాయి నుంచి దేవుడు నేను ఈ స్థాయికి తెచ్చుంటాడు, అయితే ఈ స్థాయిలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు ఈ స్థాయికి తీసుకెళ్తాడు. వధువు సంఘంలో సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. అందుకే మనం ఈరోజు అర్థం చేసి, అందుకే నేను శారీరపరమైన విషయాలను దేవుడు శారీరకంగా ఆలోచిస్తాడు, మనందరం ఆస్వాదిస్తాడు, మనందరము ధనవంతులమైపోతామనే విషయాన్ని నేను చెప్పట్లేదు. కొంతవరకు శారీరకంగా మెరుగయ్యే అవకాశం ఉంది, ఆత్మీయంగా మాత్రం పక్కా మనము ముందు కంటే ఇంకా ఆత్మీయంగా వర్ధిల్లే అవకాశం ఉంది, ఫలించే అవకాశం ఉంది, బలపడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా హేళనకరమైన అవమానకరమైన పరిస్థితులు మనకు వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి, స్థాయి నుంచి దేవుడు నన్ను పై స్థాయికి
తీసుకొని పోబోతున్నాడు. యేసు ప్రభుని కూడా మనం చూస్తే లూకాసు వార్తలో ఒక మాట నేను చదివేసి ముగిస్తాను. లూకాసు వార్తలో ఆయనని హేళన చేస్తూ ఉన్నాను. 23వ అధ్యాయం. ముప్పై ఐదు వచనము. ఇక్కడ మనం చూస్తే ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించను. వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయినేడలా తను తాను రక్షించుకొనని కొనునని అపహాసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరక నిచ్చిరి. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అంటే తర్వాత నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోనమని ఆయనను అపహాసించిన అంటే యేసు ప్రభుని అపహాసించే పరిస్థితి. అలాగే ఇక్కడ యోసేఫును కూడా అపహాసిస్తున్నారు. ఇక్కడ చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు యోసేఫును అపహాసిస్తున్నాడు, హేళన చేస్తున్నారు. ఓ పై విచారణకర్త వైపు. ఇప్పుడు ఆ యోసేఫ్ స్థానంలో ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి చెప్పుంటాడు, ఇదిగో ఇప్పుడు నేను నీ స్థానంలో ఉన్నాను అది దాన్ని ఇలాగ ఎన్నో మనం అక్కడ చూస్తే ఆత్మ ద్వారా వివేచిస్తే లేదా గ్రహిస్తే చాలా విషయాలు. కాబట్టి ఈరోజు చాలామందికి ఎలా ఉంటుందంటే ఇదిగో దిగో స్థాయికి వెళ్ళిపోయాడు, మంచిగా అయిపోయింది, ఓ పై పైన ఉన్నప్పుడు ఇది అది అట్లా ఇట్లా అని అసూయతో ద్వేషంతో పగతో మండిపోయి దిగువ స్థాయికి వచ్చినప్పుడు లేదా కొంచెం డౌన్కి వచ్చేసరికి కొంతమంది ఎగిరి గంతులేసే వాళ్ళు ఉంటారు. కానీ అలాంటి వారికి తెలియని విషయం ఏంటంటే దేవుడు ఈ స్థాయిలోనే ఉంచాడు, ఈ స్థాయికి కూడా దేవుడు తీసుకెళ్తాడు. కాబట్టి ఈరోజు మీరు కూడా అర్థం చేసుకోవాలి, మనం ఈ స్థాయిలో ఉన్నామేమో, ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చామేమో, కానీ ఈ స్థాయి నుంచి దేవుడు ఈ స్థాయికి తీసుకెళ్లే రోజు త్వరలోనే ఉంది. కాబట్టి యేసు ప్రభు చనిపోయి 3 రోజుల తర్వాత వెంటనే ఆయన తిరిగి లేవటం జరిగింది. ఏ మనుషుడు హాని చేయలేని స్థితికి ఆయన వెళ్ళటం జరిగింది. కాబట్టి మన రోజులు అంటే దేవుని కార్యం జరిగే బహు బలంగా బహు గొప్పగా దేవుని కార్యం జరిగే రోజులు రాబోతున్నాయి. కాబట్టి నిరుత్సాహపడకుండా మనం ఈ స్థితిలో ఉన్నామా నమ్మకంగా ఉందా? యోసేఫ్ 14 సంవత్సరాలు యోసేఫ్ ఏం చేస్తున్నాడు? చెరసాలలో మౌనిగా ఉన్నాడు. మౌనిగా ఎలా భరించి ఉంటాడు నిజంగా? ఎంత గొప్ప సహనం, ఎంత గొప్ప దేవుని పట్ల ఆసక్తి చూడండి. అలాగే ఈరోజు కొన్నాళ్ళు మనం 14 కాదు కదా, కొన్ని నెలలు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు. మనం కూడా దాదాపు అవసరమైతే సంవత్సరాల కొద్ది భరిస్తున్నాం, ఓకే దేవునికి స్తోత్రం. కానీ ఒకరోజు వస్తుంది ఈ స్థాయికి వెళ్ళి ఆత్మీయంగా వర్ధిల్లజేసే, ఆత్మీయంగా బహుగా ఫలింపబడే చెట్టుగా దేవుడు చేయబోతున్నా, అనేకులకు ఆశ్రయంగా దేవుడు మనం చేయబోతున్నా. గతంలో నేను బైక్ నడుపుతున్నప్పుడు దేవుడు అంటున్నా ప్రభుదాసను పిలిచి, ఎందుకంటే నిన్ను ఈ పరిస్థితి కంటే ఇంకా ఉన్నత స్థితికి నేను తీసుకెళ్ళబోతున్నాను, నేను వర్ధిల్ల చేయబోతున్నాను అని చాలా విషయాలు నాకు దేవుడు సడన్గా, నేను అనుకోలేదు దేవుడు మాట్లాడతాడని. బైక్ మీద నేను పోతున్నప్పుడు వెంటనే దేవుడు పిలిచి ఈ స్థాయి నుంచి ఇంకోన్నత స్థాయికి నువ్వు వెళ్ళిపోతున్నావు అని. దీనికంటే ఇంకా మెరుగు అంటే నువ్వు అన్ని విషయాలు బలపడే పరిస్థితి రాబోతుందని దేవుడు చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు జీవితంలో అంటే ఇది వాక్య ప్రకారం అనే విషయాన్ని నేను మీకు చూపిస్తూ, ఇప్పుడు అందరు హేళన చేస్తున్నావు, చదువు చూసావా మొన్నటి వరకు, ఇది అన్నాడు అది అన్నాడు, ఇప్పుడు చూడు ఎట్లా ఉన్నాడు, ఇది అది అట్లా ఇట్లా అంటుండొచ్చు. హేళన చేస్తారు. యేసు ప్రభుని అపహాసించినప్పుడు, యోసేఫ్ని అపహాసించినప్పుడు, ఏలియాను ఎలీషాను ఎంతోమందిని అపహాసించిన లోకము మనని కూడా అపహాసం చేయడం పెద్ద విషయం కాదు. అది ఇంకా మంచిది, మనం సరి అయిన త్రోవలో ఉన్నామని తేటగా తెలుస్తుంది. అందుకే ఈరోజు మనల్ని మన పేరు వెంటనే నవ్వుకునే పరిస్థితి వస్తుంది, మన స్థితిని చూసి హేళన చేసే పరిస్థితి వస్తుంది. వాటిని బట్టి కూడా దేవుని స్తోత్రం చెల్లిస్తూ, ప్రభా నేనెక్కడున్నా సరే నిన్నే మహిమపరుస్తాను, నిన్ను ఘనపరుస్తాను, నీ కొరకు నేను జీవిస్తానని దృఢ సంకల్పం కలిగి మనం దేవుని కోసం బ్రతికితే వస్తుంది ఒక రోజు, ఒక రాత్రిలోనే. అందుకే ఇక్కడ ఒక చిన్న సంఘటన ద్వారా ఫరో ఏం చేశాడు? యోసేఫును పిలిపించాడు. ఆయన చెప్పిన మాటకు ఆయన ప్రభావితం అయిపోయి వెంటనే ఆయనకు ఆ స్థానాన్ని ఇవ్వటం జరిగింది. కాబట్టి దేవుడు మనని ఇంతకంటే గొప్ప స్థానంలో తీసుకెళ్ళటం ఆశ్చర్యమేమీ కాదు.
దేవుడు ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చిన వాడు, ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చిన దేవుడు ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకెళ్ళలేడా? ఆలోచించు. కాబట్టి నిరుత్సాహపడటం, దుఃఖపడటం, అయ్యో నా పరిస్థితి ఇంతేనా, నా గతి ఇంతేనా, కాకపోతే ఒకటి విరిగి నలిగిన హృదయం ఉండాలి. కొంతమంది కొంచెం డబ్బు కొంచెం మెరుగయ్యేసరికి వెంటనే గర్విస్తారు, తిరగబడతారు, ఇక రకరకాలుగా అవన్నీ విడిచిపెట్టి దీన మనుషులమే దేవుని హస్తం కింద ఉండేటట్లయితే దేవుడు ఏ స్థాయికన్నా మనం తీసుకెళ్ళగలడు. అందుకే కొంతమంది గర్వాన్ని అణచడానికి, కొంతమంది స్వార్థాన్ని తీయటానికి, ఇంకొంతమందికి బుద్ధి చెప్పడానికి దేవుడు కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితి తీసుకొస్తాడు. కొన్నిసార్లు పరీక్షించడానికి, ఈ పరిస్థితిలో కూడా వీళ్ళేం చేస్తారు అని దేవుడు పరీక్షించడానికి కూడా దేవుడు ఏం చేస్తాడు, ఇవన్నీ తీసుకొస్తాడు. కాబట్టి రాను దినాల్లో మనకు మంచి రోజులు రాబోతున్నాయి. శారీరకంగా మనం ఎలా ఉంటున్నామో అది రెండో విషయం, కానీ ఆత్మీయంగా మాత్రం బహుగా బలపడబోతున్నాం, బహుగా వర్ధిల్లబోతున్నాం, దేవుడి నామాన్ని ఎంతగానో హెచ్చించబోతున్నాం, మహిమపరచబోతున్నాం. ఇదే ప్రభువైన యెహోవాకు తండ్రి ఈ మాటలో ఒక్కొక్కరు హృదయాలు నీరుకట్టి ఫలింపచ్చు. యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికి సదాకాలం తోడేవుడనగాక, ఆమేన్.